ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరొక షాక్ ఇచ్చిన అంశం వెలుగులోకి వచ్చింది ఒక కీలక నేత రాజీనామా చేయడం ఒక పక్క ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయిలో బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఈ షాక్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నార్థకంలో ఉన్న కొంతమంది నేతలు వలసకు సిద్ధమవుతున్నారు అందరూ కూడా ప్రధానంగా అంటే ఏదో సామె చెప్పినట్టు బెల్లం ఉన్న చుట్టూనే ఎగలవాళ్ళతో ఏదో అంటారు అలాగా అధికారం ఎక్కడైతే ఉందో ఆ పార్టీ చుట్టూనే ఎక్కువగా నేతలు తిరుగుతూ ఉంటారు అంటారు రాజకీయాల్లో సో ప్రస్తుతం అదే జరుగుతుంది అనేది ఈ క్రమంలోనే టీడీపీలో జరిగిన లూప్ హోల్స్ అన్నింటినీ బయట పెడుతున్నారు కొంతమంది పార్టీ మారిపోతున్న సందర్భంలో చంద్రబాబు గారి పరువును ఒక రకంగా బజారు కీడుస్తున్నారు అనేది తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే జరిగింది ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిక్క అని వీర వెంకట సత్యనారాయణ సీతారా సీతారామస్వామి సోంబాబు అంటారు ఆయన్ని ఆయన తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పారు ఆయన రాజీనామా పత్రాన్ని స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గారికి పంపించారు టీడీపీ అధినేత చంద్రబాబు గారు పంపించారు రెండు వేల రెండులో టీడీపీలో సోంబాబు జాయిన్ అయ్యారు అంటే దాదాపు ఏళ్ల పాటు ఆ పార్టీలోనే పనిచేశారు పదకొండేళ్ల నుంచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినా సరే పార్టీ తనను ఏమాత్రం పట్టించుకోలేదు అనేది ఆయన అసంతృప్తి వెళ్లగక్కిన సందర్భం అలాగే ఐదేళ్లలో ఏనాడు కొన కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆయన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేయడం ఇకపై టీడీపీతో సంబంధం లేదు అని తన ట్రస్ట్ వ్యవహారాలు కూడా తన ట్రస్ట్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటానని చెప్పారు మొత్తం మీద గత ఎన్నికల్లో కూడా ఉంగుటూరు అసెంబ్లీ సీట్ కేటాయించాలని కోరిన టీడీపీ అధినేత పట్టించుకోలేదంట ఆ విషయాన్ని కూడా సోంబాబు లేఖలో ప్రస్తావించారు సభ్యత్వాల పేరుతో ఒక్కో జిల్లా నుంచి వంద కోట్లు వసూలు చేసి వసూలు చేశారు చంద్రబాబు గారు అనేది ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ ఒక్క గోపాలపురం నియోజకవర్గం నుంచే ఆయన ఒక్కడు అరవై లక్షల రూపాయలు వసూలు చేసి ఇచ్చారంట సభ్యత్వం కలిగిన కార్యకర్త చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కింద కొంత నగదు ఇస్తామని చెప్పారని కానీ ఇది ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అని కూడా ఆయన చేసిన ప్రధాన ఆరోపణ ఇన్సూరెన్స్ పేరుతో ఇవ్వ నగదు కూడా ఎవరికి ఇవ్వలేదు సభ్యత్వం సమయంలో చెప్పింది అనేది సో మొత్తానికి పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చంద్రబాబు గారి మీద టీడీపీ మీద ఆరోపణలు చేయడం అనేది నేతలకి ఈ మధ్యన షరా మామూలుగానే మారిపోయింది అని కొట్టుపాడేస్తున్నారు టీడీపీ నేతలు మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కీలక నేత గుడ్ బై చెప్పారు టీడీపీకి ఒక రకంగా ఇది టీడీపీ కోలుకోలేని షాక్ అంటున్నారు స్థానిక నేతలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి